వార్తలు చదువుతున్నది చెన్నయ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కోవిడ్ నిబంధనల మధ్య ఈరోజు ప్రారంభమయ్యాయి రాజ్యసభ ఉపాధ్యక్షునిగా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ ఎన్నికయ్యారు కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు దేశం సంఘటితంగా పోరాడుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ చెప్పారు దేశంలో కరోనా రికవరీ రేటు డెబ్బై ఎనిమిది శాతానికి చేరిందని ప్రభుత్వం ఈరోజు తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఏడు మందికి పైగా కోలుకున్నారు అన్ని భాషలను సమాదరించాలని ఏ భాషను బలవంతంగా ప్రవేశపెట్టడం గాని వ్యతిరేకించడం గాని కూడదని నాయుడు అన్నారు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి పార్లమెంటు భవనం ప్రవేశ ద్వారం నుంచి మొదలుకొని కోవిడ్ నిబంధనలు పూర్తిగా పాటించారు లోక్సభలో మాజీ రాష్ట్రపతి ప్రణవ్ ముఖర్జీకి పార్లమెంటు సభ్యుడు హెచ్ కుమార్కు ప్రముఖ సంగీత విద్వాంసుడు పండిట్ జసరాజ్కు లాల్జీ టాండన్ అజిత్ జోగి చేతన్ చౌహాన్ సహా మరో పదమూడు మంది మాజీ సభ్యుల మరణానికి సంతాపం తెలిపిన తర్వాత గంటసేపు పడ్డాయి వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ ఈ రోజు తొలి రోజు కార్యకలాపాలు చేపట్టింది కొత్తగా ఎన్నికైన పదిహేను మంది సభ్యులు ప్రమాణం చేశారు తెలంగాణ రాష్ట సమితికి చెందిన డాక్టర్ కె కేశవరావు కెఆర్ సురేష్ రెడ్డి ఈ రోజు ప్రమాణం చేసిన వారిలో ఉన్నారు ఇటీవల దివంగతులైన రాజ్యసభ పూర్వ సభ్యులు పూర్వ రాష్టపతి ప్రణవ్ ముఖర్జీకి ఎంపీలు బేణిప్రసాద్ వర్మ వీరేంద్ర కుమార్ అమర్సింగ్లకు సభ సంతాపం ప్రకటించింది ఇటీవలి కాలంలో మరణించిన మాజీ సభ్యుల మృతికి కూడా సభ సంతాపం తెలిపింది రాజ్యసభ ఉపాధ్యక్షునిగా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ ఎన్నికయ్యారు ఎగువ సభ ఆయన అభ్యర్థిత్వానికి మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ ఉపాధ్యక్షునిగా హరివంశ్ పేరును ప్రతిపాదించగా సభ తీర్మానాన్ని చేపట్టింది తర్వాత ఆయన ఎన్నికైనట్టుగా చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు ప్రధానమంత్రి నరేంద్ర నరేంద్రమోదీ హరివంశును అభినందిస్తూ జేడియు ఎంపీ అయిన హరివంశ్ జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తగా ప్రజల ఆదరణ చూనగొన్నారని అన్నారు రెండు పేల పంతొమ్మిది జాతీయ హోమియోపతి కమిషన్ బిల్లును రెండు పేల ఇరవై భారతీయ వైద్య విధాన జాతీయ కమిషన్ బిల్లును లోక్సభ ఈరోజు ఆమోదించింది హోమియోపతి చికిత్సకు అలాగే భారతీయ వైద్య విధానానికి సంబంధించిన అత్యంత నాణ్యమైన సేవలందించే నిపుణులను అందుబాటులోకి తెచ్చేందుకు ఈ బిల్లులు వీలు కల్పిస్తాయి రాజ్యసభ ఈ బిల్లులను మార్చి పంతొమ్మిదిన బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో పట్టణ మౌలిక సదుపాయాలకు చెందిన ఏడు ప్రాజెక్టులకు రేపు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఈ ప్రాజెక్టుల్లో మూడు నీటి సరఫరాకు రెండు మురుగునీటి శుద్ధి ఒకటి రివర్ ఫ్రంట్ అభివృద్దికి సంబంధించినవి ఉన్నాయి ఈ ప్రాజెక్టులకు ఐదు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఖర్చవుతుంది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు బీహార్లో వచ్చే శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధతపై ఇద్దరు సభ్యుల ఎన్నికల కమిషన్ అధికారులు ముజఫర్పూర్లో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు రేపు పట్నా భాగల్పూర్ బోధ్ వివిధ జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో సమావేశమవుతారు బీహార్లో అక్టోబర్ నవంబర్ నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉంది కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు దేశం సంఘటితంగా పోరాడుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు లోక్సభలో ఈరోజు కోవిడ్ గురించి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి ఒక ప్రకటన చేస్తూ కోవిడ్ మహమ్మారిని మన దేశం పటిష్టంగా అదుపు చేయగలిగిందని చెప్పారు అంతర్జాతీయంగా మరణాల రేటు మూడు పాయింట్ రెండు శాతం ఉండగా మన దేశంలో ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం ఉన్నట్లు ఆయన చెప్పారు కేవలం ఐదు శాతం కోవిడ్ వ్యాధిగ్రస్తులు వెంటిలేటర్ వరకు వెళుతున్నారని ఒక శాతం మంది మాత్రమే ఐసీయూ దశకు చేరుతున్నారని హర్షవర్ధన్ వివరించారు దేశంలో కరోనా రికవరీ రేటు డెబ్బై ఎనిమిది శాతానికి చేరిందని ప్రభుత్వం ఈరోజు తెలిపింది గడచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఏడు వేల మందికి పైగా కోలుకున్నారు మొత్తం దేశంలో కరోనా కేసులు ముప్పై ఏడు లక్షల ఎనభై వేలకు పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో వాస్తవ కేసుల లోడు తగ్గుతున్నదని ప్రస్తుతం ఇరవై పాయింట్ మూడు ఆరు శాతం పాజిటివ్ కేసులున్నాయని ప్రభుత్వం తెలిపింది కోవిడ్ కేసుల టెస్టు ట్రాక్ ట్రీటు కేంద్ర ప్రభుత్వ విధానం వల్ల ఎక్కువ మంది కోలుకోవడం తక్కువ మరణాలు సంభవించడం జరుగుతున్నది ప్రస్తుతం దేశంలో సగటు మరణాల రేటు ఒకటి పాయింట్ ఆరు నాలుగు శాతంగా ఉంది ఇది ప్రపంచంలోనే అతి తక్కువ మరణాల రేటు గడిచి రెండు నాలుగు గంటల్లో నూట ముప్పై ఆరు మంది మరణించడంతో మొత్తం దేశంలో మరణాల సంఖ్య డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండుకు పెరిగింది తెలంగాణలో తాజాగా పద్నాలుగు వందల పదిహేడు కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య లక్షా యాభై ఎనిమిది వేల నూట యాభై మూడుకు చేరింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో పదమూడు మంది మరణించగా మృతుల సంఖ్య తొమ్మిది వందల డెబ్బై నాలుగుకు పెరిగింది మొత్తం కోలుకున్న వారి సంఖ్య లక్ష ఇరవై ఏడు పేల ఏడుకు చేరింది తెలంగాణలో సగటు రికవరీ రేటు ఎనభై పాయింట్ ఒకటికి పెరిగింది గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్లో తాజాగా ఏడు పేల తొమ్మిది వందల యాబై ఆరు కోవిడ్ కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ఐదు లక్షల డెబ్బై ఐదు డెబ్బై తొమ్మిదికి చేరుకుంది మరో అరవై మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య నాలుగు పేల తొమ్మిది వందల డెబ్బై రెండుకు చేరినట్లు ఆరోగ్యశాఖ బులెటిన్ తెలిపింది అన్ని భాషలను సమాధరించాలని ఏ భాషను బలవంతంగా ప్రవేశపెట్టడం గాని వ్యతిరేకించడం కూడదని గానికూడదని ఉపరాష్ట్రపతికయ్యనాయుడు అన్నారు రెండు వేల ఇరవై హిందీ దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి ఆన్లైన్ కార్యక్రమంలో ప్రసంగిస్తూ భారతీయ భాషలకు సుసంపన్నమైన చరిత్ర ఉన్నదని మన భిన్న భాషా సంస్కృతి వారసత్వ సంపద పట్ల ప్రజలు గర్వించాలని సూచించారు పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో గాంధీ దక్షిణ భారత హిందీ ప్రచార సభను ప్రారంభించిన విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ హిందీ ఇతర భారతీయ భాషలు ఒకదానితోనొకటి అనుబంధం కరిగినవని పేర్కొన్నారు ప్రజల్లో ప్రేమాభిమానాలను పెంపొందించేందుకు హిందీ ఇతర రాష్ట్రాల విద్యార్థులు హిందీ నేర్చుకోవాలని అలాగే హిందీ భాషా రాష్ట్రాల వారు తెలుగు తమిళం కన్నడ వంటి భాషల్లో ఏదో ఒకటి నేర్చుకోవాలని వెంకయ్యనాయుడు సూచించారు వచ్చే సంవత్సరం జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ పురస్కారాలకు ఆన్లైన్ నామినేషన్లు సిఫారసులు స్వీకరించే గడువు రేపటితో ముగుస్తుంది పద్మ అవార్డ్స్ పోర్టల్ ద్వారానే వీటిని పంపాల్సి ఉంటుంది తెలంగాణ భూమి హక్కులు పట్టాదార పాస్ పుస్తకాల బిల్లు రెండు పేల ఇరవైకి తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ రద్దు బిల్లు రెండు పేల ఇరవైకి శాసనమండలి ఈ రోజు ఆమోదం తెలిపింది ఈ రెండు బిల్లులను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సభలో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ బిల్లు ద్వారా యాజమాన్యం మ్యూటేషన్స్ విషయంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యల నుంచి రైతులకు ఊరట లభిస్తుందని రాష్ట కొత్త రెవెన్యూ బిల్లుపై సంతోషం వ్యక్తమవుతోందని చెప్పారు ధరణి పోర్టల్ లోపరహితమైందని ప్రతిదీ డిజిటలైజ్ చేయటం వల్ల ఎవరి ప్రమేయానికి అవకాశం లేదని ముఖ్యమంత్రి తెలిపారు తెలంగాణలో పలు జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే డెబ్బై రెండు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్లో తెలిపారు నైరుతి రుతుపవనాలు తెలంగాణలో చురుగ్గా ఉన్నాయని ఉత్తర తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోందని వివరించింది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కోవిడ్ నిబంధనల మధ్య ఈరోజు ప్రారంభమయ్యాయి రాజ్యసభ ఉపాధ్యక్షునిగా ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ ఎన్నికయ్యారు కోవిడ్ మహమ్మారి ప్రభావాన్ని తగ్గించేందుకు దేశం సంఘటితంగా పోరాడుతున్నదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ చెప్పారు దేశంలో కరోనా రికవరీ రేటు డెబ్బై ఎనిమిది శాతానికి చేరిందని ప్రభుత్వం ఈరోజు తెలిపింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో డెబ్బై ఏడు వేల మందికి పైగా కోలుకున్నారు అన్ని భాషలను సమాధరించాలని ఏ భాషను బలవంతంగా ప్రవేశపెట్టడం గాని వ్యతిరేకించడం గాని కూడదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సమాప్తం